ఉన్నటువంటి నేటి సమాజంలో ప్రతి వ్యక్తి కూడాను క్షౌరం చేసుకోకుండా ఉండలేరు నెలకి ఒక్కసారైనా సెలబ్రిటీస్ అయితే వారానికి ఒకసారి రెండు మూడు రోజులకు ఒకసారి ఇలా హెయిర్ సెలూన్కి వెళ్ళి హెయిర్స్కి సంబంధించినటువంటి ఎందుకంటే అందానికి ఎక్కువగా ప్రాధాన్యస్థితున్నటువంటి ఈ రోజుల్లో దాన్ని మనం నివారించలేం ఎవరి వ్యక్తిగత జీవితం అనేటువంటిది ఈ రోజుల్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరిని కూడా కాదనలేం అయితే శాస్త్రం అంటూ మనకంటూ ఒకటి చెప్పింది శాస్త్ర నియమాన్ని పాటిస్తూ మన వ్యక్తిగత స్వేచ్ఛని కూడా మనం పొందే విధంగా మన హిందూ సనాతన సాంప్రదాయంలో ఏనాటి నుంచో మనకు ఆ రకమైనటువంటి విధానం మన యొక్క సాంప్రదాయంలో ఉంది అయితే ప్రస్తుతం మనం గమనించుకున్నట్లయితే మనకు ఆధునిక సాంకేతిక విజ్ఞానం లేదా డాక్టర్స్ కానీ రీసెర్చ్ చేసి ఒక సిగరెట్ తాగితే ఆ సిగరెట్ వల్ల మనిషి యొక్క జీవితంలో ఐదు నిమిషాలు కరిగిపోతుంది అని మనకు చెప్పినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా పాటిస్తూ సిగరెట్ మానిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే సైన్స్ ఏది చెప్పిందో దాన్ని మనం అంగీకరిస్తున్నాం కానీ ఇప్పుడు మనము హిందూ సనాతన సాంప్రదాయంలో శాస్త్రం అంటూ ఒకటి ఉంది సైన్స్ అంటే శాస్త్రం శాస్త్రం అంటే సైన్స్ కాబట్టి ఈ శాస్త్రాన్ని మనకు అందించారు మానవుడు ఏ విధంగా జీవించాలి ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని మనకు మహర్షులు సూచించారు అయితే ఇందులో భాగంగా క్షురకర్మ అనగా పూర్వకాలంలో కొన్ని నియమాలను పాటించారు కాబట్టి ఈ క్షురకర్మ ప్రభావం వల్ల మానవుడి యొక్క జీవితంలో ఆయుష్ వృద్ధినిస్తుంది అని కనుగొన్నారు కాబట్టే ఆయుష్ని పొందాలనుకునేవాడు మనకు శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి మన శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి నియమాల్ని కనుక పాటించినట్లయితే తప్పకుండా ఆయుషుని పొందుతామని చెప్పవచ్చు అయితే భగవంతుడు మనకంటూ ఒక లిఖితం ఆయుష్నిచ్చాడు దాన్ని ఎవ్వరూ తప్పించలేరు కానీ మనం చేసే కర్మల చేత మనకిచ్చినటువంటి ఆనందంగా జీవించగలిగేటువంటి సంపూర్ణ ఆయుష్ని మనం కొన్ని కొన్ని పనులు మనకు తెలియకుండానే పొరపాట్లు చేయడం వల్ల మన ఆయుష్ క్షీణిస్తుంది విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాలి కాబట్టి ఇందులో ప్రధానమైనటువంటిది ఆరోగ్యంగా జీవించాలి అనంటే చక్కటి వ్యాయామము చక్కటి ఫుడ్డు అలాగే చక్కటి నియమమైనటువంటి జీవితం ఈ నియమమైనటువంటి జీవితంలో దైనందిన జీవితంలో ఏ ఏ నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటామని మనకు చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా క్షురకర్మ హెయిర్ కటింగ్ అనేటువంటిది ఈ రోజుల్లో పూర్వకాలంలో ఒకప్పుడు పురుషులకి మాత్రమే ఈ యొక్క హెయిర్ కటింగ్ అనేటువంటిది ఉండేది బాలలకి పురుషులకి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక యుగంలో స్త్రీలు వివాహమైనటువంటి మహిళలు యువతులు బాలులు బాలికలు పురుషులు అందరూ కూడా చివరికి మన ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలకి కూడా చక్కగా శరీరంలో కట్ చేయించి అందంగా తీర్చిదిద్దుకుంటున్నాం కానీ మన శాస్త్రంలో ఏ ఏ సమయంలో క్షరకర్మ చేసుకోవాలి ఏ సమయంలో క్షరకర్మ చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రజ్ఞులు ఖచ్చితంగా చెప్పారు ఏ సమయంలో చేస్తే ఆయుష్ వృద్ధి అవుతుంది ఏ రోజుల్లో చేస్తే ఆయుష్ క్షీణిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు చెప్పారు అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది గమనించాల్సిన అంశం ఏంటంటే శాస్త్రాన్ని విమర్శించే హక్కు మనకు లేదు శాస్త్రం అంటే ఖచ్చితంగా చెప్పేది గౌరవప్రదమైనటువంటి కుటుంబంలో పుట్టి గౌరవప్రదంగా పెరిగి పది మందిలో భేషని పెంచుకొని పెళ్లి చేసుకొని సంతానంగా మనల్ని కన్నారు మన తల్లిదండ్రులు కాబట్టి ఒక శాస్త్రాన్ని అనుసరించి జీవించారు ఆ కాలం తల్లిదండ్రులు వారి ద్వారా మనం సంతానంగా ఉన్నాం కానీ ఈ రోజున మనము ఆ తల్లిదండ్రులు ఆచరించిన శాస్త్రాన్ని మనము వెక్కిరించే స్థాయికి మనం వెళ్ళలేదు కాబట్టి శాస్త్రం అంటే నిక్కచ్చిగా చెప్పేది ఇప్పుడు చెప్పేటువంటి విషయము మీకు అందరికీ నచ్చిన నచ్చితే పాటించండి నచ్చకపోతే విమర్శించే హక్కు మనకు లేదు ఎందుకంటే ఇది శాస్త్ర నియమం కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క విషయం చెప్పేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి టైం వేస్ట్ అనుకోవడం మాత్రం అనుకోకండి ఎందుకంటే మన జీవితంలో ఎన్నో ఫి రాత్రికి రాత్రుళ్ళు పగలనే తేడా లేకుండా ఫేస్బుక్లు వాట్సప్ల్లో గంటల కొద్ది సమయాన్ని మనం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక మంచి విషయాన్ని మనం చెబుతున్నప్పుడు దాన్ని వినే యోగ్యత మనకు ఉండాలి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా రామాయణం అంతా మూడు ముక్కల్లో చెప్పాం కానీ రామాయణం వివరిస్తుంటే గ్రంథమే మా అయింది కాబట్టి అలా ఆ విధంగా మనం భావించకూడదు జాగ్రత్తగా వినండి ఏ ఏ సమయంలో క్షురకర్మ చేసుకోవాలి ఏ ఏ సమయంలో క్షురకర్మ చేసుకోకూడదనేటువంటిది మనకు అంటే ఏ ఏ సమయంలో క్షురకర్మ చేసుకోవాలి ఏ రోజుల్లో ఏ సమయంలో చేసుకోకూడదనేటువంటి విషయాన్ని మన శాస్త్రజ్ఞులు చెప్పారు ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించండి ఏ సమయంలో మనక ముఖ్యంగా వారాలకు వద్దాం ఇప్పుడు మనం ఈ వారాలలో చూసుకున్నట్లయితే శనివారము ఆదివారము మంగళవారము ఈ మూడు రోజుల్లో క్షురకర్మ చేసుకోకూడదు ఇది నియమం ఇక మనకు గమనించినట్లయితే ఇక తిథులు మనకు పాఢ్యమి నుంచి ఇక తిథులు మనకు పాడ్యమి నుంచి అమా పౌ పౌర్ణమి వరకు అలాగే పౌర్ణమి తర్వాత వచ్చిన పాడ్యమి నుంచి అమావాస్య వరకు తిథులు ఉన్నాయి ఈ తిథులలో మన పంచాంగం పూర్వకాలంలో బాలశిక్ష పంచాంగం ప్రతి ఇంట్లో ఉండేది ఏ పని చేయాలన్నా మంచి తిథిగా లేదా అని తెలుసుకునేవాళ్ళం ఈ రోజున మనం బ్రాహ్మణుల చిన్న చిన్న విషయాన్ని కూడా పురోహితులను అడగాల్సి వచ్చేది పంచాంగంలో కనుక మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఉన్నా చూసుకోండి క్షురకర్మ చేసుకోకూడనటువంటి రోజులు చెబుతున్నాను తిథులు అందులో పాఢ్యమి తర్వాత షష్ఠి చవితి అష్టమి నవమి ద్వాదశి ఏకాదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య ఈ తిథులు ఉన్న రోజులలో చేసుకోకూడదు ఇక కరణాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఎలా ఉన్నాయో ఇరవై ఏడు యోగాలు పదకొండు కరణాలు ఉన్నాయి అందులో వ్యతిపాత యోగం ఉన్నప్పుడు చేసుకోకూడదు అలాగే విష్ఠీకరణము ఉన్నటువంటి అనగా భద్రాకరణం ఉన్నటువంటి రోజున చేసుకోకూడదు ఇంతకుముందు చెప్పినట్టుగా శనివారము ఆదివారము మంగళవారము చేసుకోకూడదు ఇది నియమం సోమవారము బుధవారము గురువారము శుక్రవారం ఈ నాలుగు రోజుల్లో చక్కగా హెయిర్ కటింగ్ చేసుకోవచ్చు తప్పు లేదు ఇక ఎటువంటి సమయాల్లో చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యముగా భోజన తదనంతరం అనగా పన్నెండున్నర తర్వాతిగా కటింగ్స్ చేసుకోవడానికి అవకాశం లేదు భోజన తదనంతరం చేసుకోకూడదు అలాగే శ్రాద్ధ దినము పెట్టిన రోజున అనగా తల్లి తండ్రి శ్రాద్ధ దినం రోజు వస్తుంది చక్కగా మధ్యాహ్నం పిండ ప్రదానం చేస్తున్నాం కదా చక్కగా నీట్గా ఉండి చేసుకుందాం అని చెప్పి కొంతమంది హెయిర్ కటింగ్కి వెళ్ళి వెళ్తారు పిండ ప్రదానం చేసే రోజున తల్లిదండ్రులకు కానీ పిండ ప్రదానం చేసేటప్పుడు శ్రాద్ధ కర్మలప్పుడు ఆ రోజున ముందు రోజున తరువాతి రోజున హెయిర్ కటింగ్ చేసుకోకూడదు ఇక గమనించినట్లయితే ప్రయాణం చేయబోయే రోజు చాలామంది చేసే తప్పు ఇది ముఖ్యంగా పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఉన్నప్పుడు ఎక్కడో దూర ప్రాంతంలోకి వెళతారు చక్కగా అందరి ముందర అందంగా కనిపించాలనే కోరిక ఉంటుంది కానీ మనము ప్రయాణం చేసే రోజున మాత్రం చేసుకోకూడదు ముందు రోజు చేసుకోవచ్చు ఇక అభ్యంగన స్నానం చేసిన తర్వాత కొంతమంది స్నానం చేసిన తర్వాత సాయం సంధ్యా సమయంలో కూడా చేస్తుంటారు అది కూడా చేసుకోకూడదు అలాగే సంధ్యా సమయాల్లో అనగా ఉదయం ఐదు నుంచి ఏడు మధ్యలో మళ్ళీ పన్నెండు నుంచి రెండు గంటల మధ్యలో సాయంత్రం మళ్ళీ ఐదు నుంచి ఏడు మధ్యలో హెయిర్ కటింగ్ అనేది చేసుకోకూడదు ఇక మంగళ కార్యాలు నోములు వ్రతాలు గృహప్రవేశాలు వివాహాది శుభకార్యాలు ఉన్నటువంటి సందర్భంలో హెయిర్ కటింగ్ అనేటువంటిది చేసుకోకూడదు ఇక ముఖ్యంగా యుద్ధారంభమున యుద్ధం అంటే పూర్వకాలంలో రాజులు రాజులు యుద్ధాలు చేసుకునేవాళ్ళు కాబట్టి ఆ సమయంలో యుద్ధారంభం అనేటువంటిది పదం కానీ ఈ కాలానికి మనం ఏ విధంగా దాన్ని అనువయించుకోవాలి యుద్ధారంభం అంటే ఒకరితో వాగ్వివాదాలు జరిగేటువంటి రోజు ఉంటుంది ఒక డిస్కషన్ ఆ రోజున కూర్చుందాం నువ్వా నేనా అనేది తేల్చుకుందాం అన్నట్టు ఉంటుంది కదా ఆ యొక్క రోజున ఆ యొక్క పార్టిసిపేషన్ రోజున లేదా కుటుంబంలో దాంపత్యత గాదాలు ఎలా వస్తుంటాయి ఒకళ్ళొకళ్ళు మీటింగ్లో సర్ది చెప్పుకొని మాట్లాడుకోవాల్సినటువంటి రోజు వస్తుంది ఆ రోజున చేసుకోకూడదు ఇలా ఇలా ఈ విధంగా ఇప్పటివరకు చెప్పినటువంటి సందర్భంలో ఉన్నటువంటి సందర్భాలలో క్షురకర్మ చేసుకోకూడదు అనగా హెయిర్ సెల్యూన్కి వెళ్ళకూడదు ఇక ఇంతకుముందు చెప్పాను కదా ఈ రోజులు అనగా ఆది మంగళ శనివారాలు చక్కగా క్షురకర్మ చేసుకోకూడదు సోమ బుధ గురు శుక్రవారంలో చేసుకోవాలి అని చెప్పడం జరిగింది అయితే ఆదివారం నాడు ఈ మూడు రోజుల్లో చేస్తే ఏంటి మనకు దోషం వచ్చేది అని మనం అనుకున్నట్లయితే ఆదివారం రోజున క్షురకర్మ చేసుకుంటే ఒక నెల ఆయుష్ తగ్గుతుంది శనివారం రోజున క్షురకర్మ చేసుకుంటే ఏడు నెలల ఆయుష్ మనకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో మనం కోల్పోతాం అలాగే మంగళవారం నాడు ఆయుష్ మనకు మంగళవారం నాడు గనక క్షురకర్మ చేసుకుంటే ఎనిమిది మాసాలు ఆయుష్ క్షీణిస్తుంది ఇక తక్కినటువంటి సోమ బుధ గురు శుక్రవారాలు ఉన్నాయి కదా ఈ సందర్భంలో చేసుకుంటే ఏంటి యోగం అన్నప్పుడు సోమవారం రోజున క్షురకర్మ చేసుకున్నట్లయితే ఏడు మాసాలు ఆయుష్ వృద్ధి జరుగుతుంది బుధవారం రోజున హెయిర్ కట్ చేసుకున్నట్లయితే ఐదు మాసాలు ఆయుష్ అభివృద్ధి అవుతుంది గురువారం నాడు చేసుకుంటే పది మాసాల ఆయుష్ అభివృద్ధి అవుతుంది శుక్రవారం నాడు గనక ఆయుష్కి మనక శుక్రవారం నాడు గనక హెయిర్ కట్ చేసుకుంటే పదకొండు మాసాలు ఆయుష్ అభివృద్ధి అవుతుంది చాలామందికి శుక్రవారం నాడు సెంటిమెంటు లక్ష్మీ రోజు కదా కటింగ్ చేసుకోకూడదు అనేటువంటిది అంటుంటుంటుంటారు కానీ శాస్త్రంలో శుక్రవారం నాడు చేసుకోవచ్చు అనే నియమం ఉంది ఇక గమనించుకున్నట్లయితే చాలామంది ఒక ఆడపిల్ల సంతానం కలిగి ఉండి మగ సంతానం కావాలనుకునేవాళ్ళు లేదా మొట్టమొదలు మాకు కొడుకు పుడితే బాగుంటుందండి అనుకునేటువంటి వాళ్ళు దంపతులలో ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సెలూన్కి వెళ్తున్నారు మగవాళ్ళు వెళ్తున్నారు సోమవారం రోజున హెయిర్ కటింగ్ చేసుకోకూడదు ఇంతకుముందు సోమవారం చేసుకోవచ్చు అన్నారు మరి ఇప్పుడు చేసుకోవద్దంటున్నారు అంటే మగ సంతానం కావాలనుకునేటువంటి తపన పడే దంపతులు సోమవారం రోజున చేసుకోకూడదు అలాగే విద్య ఐశ్వర్యం కావాలనుకుని అభిలషించేవారు గురువారం నాడు చేసుకోకూడదు ఇలా నియమాలు అనేటువంటివి మనకు చెప్పడం జరిగింది అయితే కేవలం క్షురకర్మకేనా సంబంధించి ఈ గోళ్లు గడ్డం కీసుకోవడం కూడా వీటికే అంటే గడ్డం తీసుకోవడం అనేటువంటిది కూడా ఈ యొక్క నియమాల్లోకే లోబడి ఉంటుంది కాబట్టి గడ్డం తీసుకోవడమైనా క్షురకర్మ చేసుకోవడమైనా గోళ్లు కత్తిరించుకోవడమైనా ఇవన్నీ కూడాను చె ఇంతకుముందు చెప్పినటువంటి విధంగానే పాటించాలి గోళ్ళు గడ్డం కీసుకోవడం వెంట్రుకలు తొలగించుకోవడం ఇవన్నీ కూడా దేనికి కారణం గోళ్ళు పెంచుకోవడం అన్నా వెంట్రుకలు పెంచుకోవడం అన్నా మనం చేసినటువంటి పాపాలకి అనుగుణంగా మన శరీరంలో పెరుగుతుంటాయి అందుకనే తలనీలాలు అర్పిస్తూ ఉంటాం అందులో తలనీలాలు అర్పిస్తున్నాము అంటే మనం చేసిన పాపాలన్నీ మన శరీరంలో వెంట్రుకల్లో ఉంటాయి కాబట్టి వెంట్రుకలు ఇచ్చేసి వచ్చి పాపాన్ని తొలగించుకుంటున్నామని చెప్పే భావనతో వెంట్రుకల్ని తీసేస్తున్నాం ఇలా తలనీలాలు అర్పించుకుంటున్నాం ఇది ఈ విధంగా మీరు పాటించాలి అయితే ఇక కొన్ని కొన్ని సందర్భాలలో క్షురకర్మ చేసుకున్నా తప్పు లేదు అని చెప్పేటువంటి విషయం మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఎలాంటి సందర్భాల్లో ఈ నియమాల్ని అతిక్రమించవచ్చు అనేటువంటి విషయం మనం గమనించుకున్నట్లయితే రాజకార్యంలో పనిచేసేవాడు అంటే ఏంటి పూర్వకాలంలో రాజులు పరిపాలించేవాడు ఇప్పుడు అంటే మన జీవితం రాజు కొలువులో ఉండగా ఉండేటువంటి స్వభావం కాబట్టి ఇప్పుడు రాజులు పోయాయి పోయారు రాజ్యాలు పోయాయి కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేట్ సంస్థలలో పనిచేసేవాళ్ళు ప్రైవేట్ సంస్థల యజమాని రాజుతో సమానం అలాగే గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజ ఉద్యోగులే అని చెప్పవచ్చు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు అలాగే జన్మతిథి రోజున జన్మ నక్షత్రం ఉన్న రోజున క్షురకర్మలు చేసుకోకూడదు ఇవన్నీ మనకు క్యాలెండర్ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ క్యాలెండర్లో దొరుకుతాయి చక్కగా వీక్షి